హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 9వ తారీఖు 10వ నెల 2023, 9వ తారీఖు అక్టోబర్ 2023. ఈరోజు ఈ రంగు కోళ్ళు ఈ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగే ఒక రిక్వెస్ట్, అది మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు ఇలా అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఈరోజు కోడిని వదిలే దిక్కు గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మొత్తం కూడా కోడిని దక్షిణ దిక్కు నుంచి కనుక వదిలినట్టయితే మ్యాక్సిమం కోడి అనేది విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వద్దాం. ఈరోజు నక్షత్రం విషయానికి వస్తే, ఈరోజు మొత్తం కూడా అశ్లేష నక్షత్రం, ఈరోజు అశ్లేష నక్షత్రం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ అశ్లేష నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తుంది అంటే, ఇక్కడ పచ్చకాకి అనేది డేగ మీద గెలుస్తుంది. నెమలి కూడా డేగ మీద విజయం సాధిస్తుంది. పింగళి అనేది 9వ కాకి మీద గెలుస్తుంది. కాకి అనేది పిచ్చుకవనే కోడి మీద, నల్లబోర ఎర్రబోర కోడిల మీద విజయం అనేది సాధిస్తుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాటాడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో, కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, అది కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మన వాడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాటలు దిగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లేదు. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి తెల్ల నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిరంగు అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుక్కి కేవలం తెల్ల నెమళ్ళు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక తెల్ల నెమల తర్వాత చూపులు గెలిచిరంగులు, ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, కోడి చూపుకల రసంగులు, కోడి మైలాలు, అలాగే కోడి నెమల కక్కెర్లు, మిరపపండు డేగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు, ఈ రంగులు అనమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో చూపులకు గెలుస్తాయి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే, చూడండి పక్కన ఓడిపోయిన మీద ఓడిపోయే రంగులు అది మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, గట్టి కాకులు, కాకిడేగ పర్లాలు, బాగా నలుపు గల నెమల డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ చింతపిక్కల డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశం ఉందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగు చెప్పి ఇక్కడ పిసికిబోర గల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం పొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి బాగా పసిమిగల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, 9వ కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1 గంటల మధ్యకాలంలో మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చెప్పి కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి కాకుల తర్వాత
చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగు చెప్పకి కోడికాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైదాలు, కోడి మైరాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మైరాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పకి పిచ్చుకబోర నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమల పింగళాలు, పసిమిగల సేతువారు, అలాగే డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు, ఎర్ర నెమళ్ళు, అలాగే అన్ని రకాల ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చూపుకి నెమల డేగలు. ఇక్కడ నెమల డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమల డేగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత నెమల డేగల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పసిమిగల కాకిడేగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చూపుకి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను మాత్రం ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన చెప్పి సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్రకక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, అలాగే పశ్చిమగల రసంగి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఇక మనకి పగల గురించి చెప్పింది కాబట్టి మనం నైట్ విషయానికి వద్దాం. ఇక్కడ నైట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 7:00 నుంచి 8:30 వరకు. నైట్ 7:00 నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమల పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. అలాంటి వాటిని పెట్టుకుంటే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, పచ్చకాకులు, అలాగే నల్లకట్ట అబ్బరాసులు, నల్లకట్ట నెమలి అబ్బరాసులు, అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకి డేగలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించొద్దు, ఎందుకంటే ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనం కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట.
అలాగే ఇక్కడ డేగ పింగళాల తర్వాత చూపులు గెలిచిన రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, కేవలం చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి, పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయిన రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, బాగా పసిమి గల కాకులు, గట్టి కాకులు, తొమ్మిది వన్నె కాకులు, నల్లకట్ట అబరాసులు, నెమలి అబరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కేవలం కోడి కాకు డేగలు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమలి పింగళాలు, గౌడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబరాస నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.